కోటి రూపాయలతో నిర్మాణం చేపట్టిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభోత్సవం ఈ నెల 5వ తేదీన జరగనున్నది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కేజీఆర్, ఈటల రాజేందర్, చందులాల్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దానియం వినయ్ భాస్కర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఆనాడు ఉద్యమంలో పాల్గొని నేడు సీఎం కేసీఆర్ చేపడుతున్న బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అవుతున్నారని కూడా చెప్పారు. తెలంగాణ సాధనలో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని కూడా అన్నారు ఎమ్మెల్యే. సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దేశ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు మరి శ్రీకారం చుట్టి దాని పురోగతిని సాధిస్తున్నటువంటి సందర్భంలో ఒక శాసనసభ్యుడు కూడా తన నియోగ ప్రజలకు చేరువగా ఉండాలి, వారి సమస్యలను తెలుసుకోవాలి, అందరికీ అందుబాటులో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఉండాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి శాసనసభ్యులకు ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణం చేస్తున్నటువంటి తరుణంలో మరి వరంగల్ వెస్ట్ నియోజక ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లతోని ప్రజలతో సంప్రదించి ఈ ప్రదేశాన్ని అనువుగా భావించి మరి ఇక్కడ నిర్మాణం కోసము 1 కోటి రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు వెచ్చించడం జరిగింది. 9 నెలల వ్యవధిలో మరి ఈ కార్యక్రమం 1 కోటి రూపాయలతోని ఈ ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రజలకు అనువైనటువంటి హాల్స్తో పాటు నివాస గృహం కూడా ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి